రాష్ట్రంలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పక్కా వ్యూహాలు రచిస్తోంది. రేపు రాష్ట్రానికి కేసీ వేణుగోపాల్ రానున్నారు. ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు. ఇటు ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగాయి. మెదక్ పార్లమెంటు సెగ్మెంట్ నుంచి పలువురు బీజేపీ నేతలు సీఎం సమక్షంలో చేరారు. ఇటు జిల్లాలో బిజీగా పర్యటిస్తున్న మంత్రులు గత సర్కార్ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. రాష్ట్రంలో మెజారిటీ పార్లమెంటు సీట్లలో గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహాలు రచిస్తుంది కాంగ్రెస్. రేపు రాష్ట్రానికి రానున్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. శంషాబాద్లోని నోవటెల్లో రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఈ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు హాజరుకానున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు కేసీ వేణుగోపాల్. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల బలాబలాలు, ఎన్నికల ప్రచారంపై డిస్కస్ చేయనున్నారు నేతలు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీకి చెందిన పలువురు నేతలు ఇవాళ సీఎం రేవంత్ సమక్షంలో పార్టీలో చేరారు. మెదక్ పార్లమెంటు సెగ్మెంటుకు చెందిన బీజేపీ సంగారెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులిమామిడి రాజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. అలాగే మక్తల్ బీజేపీ నేత జలందర్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరారు. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, మహబూబ్నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు నేతలు. హైదరాబాద్ 666 పరిధిలో ఎక్కడ నీటి సమస్య ఏర్పడ్డా 155313 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వర్షభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటాయని చెప్పారు. అందుకే ఇప్పుడు నీటి సమస్య వస్తుందన్నారు. అయినా సిటీలో మొత్తం 7000 ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నామన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి. ఇప్పటికే హైదరాబాద్ ప్రజలకు సంబంధించి గతంలో 2300 ఎంఎల్డీ వాటర్ ఇచ్చేదింటే ఇప్పుడు 2450 పైన మరి ఎమ్మెల్డీ వాటర్ను త్రాగునీటి అవసరాల కొరకు ఇవ్వడం జరుగుతోంది. కానీ భూగర్భ జలాలు వర్షాభావం వల్ల పడిపోయి మిగతా అవసరాలకు సంబంధించిన ఇబ్బంది వస్తున్నటువంటి మాట వాస్తవం. ఆసిఫాబాద్లో ఎన్నికల ప్రచారం చేశారు మంత్రి సీతక్క. జిల్లా కేంద్రంలో కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఆదిలాబాద్ పార్లమెంటు నుంచి మహిళలను బరిలోకి దించిన సోనియా గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలన్నారు సీతక్క. కేటీఆర్ 100 అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వెడమ బొజ్జు చేతిలో కేటీఆర్ తొత్తు చిత్తు చిత్తుగా ఓడారని గుర్తు చేశారు. ఇప్పుడు సుగుణ చేతిలో బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఓడిపోతారన్నారు సీతక్క. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు రఘునాథపాలెం జడ్పీటీసీ మాలత్ ప్రియాంక. ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ ఆదుకుంటుందన్నారు నేతలు. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఖమ్మం సీటు గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు తుమ్మల. దేశంలో మతపరమైన రాజకీయాలను బీజేపీ ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు ఎమ్మెల్సీ, నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. జగిత్యాల పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు జీవన్ రెడ్డి. రాష్ట్రంలో మాదిరిగా జాతీయ స్థాయిలో కూడా మార్పు రాబోతుందన్నారు. ఇండియా కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏ ఉన్నత వర్గాల్లో పెట్టుబడిదారు వర్గాల్లో అడుగు పెట్టనియకుండా నిరుపేద వర్గాల కన్నగా నిలబడే విధంగా చెప్పంటున్నా, దళితులు బలహీన వర్గాలు చెప్పంటున్నా, అల్పసంఖ్యాక వర్గాలు చెప్పంటున్నా, వారి కన్నగా నిలబడే విధంగా సుదీర్ఘ ప్రజా నీకు ఇచ్చిన 5 సంవత్సరాల కాల పరిధి ముగిసింది. కేటీఆర్ కు పిచ్చి ముదిరి పీక్ స్టేజ్కి వెళ్లిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఫోన్ జాపింగ్ లో నిజాలు బయటపడుతుంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్నారు. అధికారులతో పాటు జడ్జీల ఫోన్లు కూడా కేటీఆర్ విన్నారన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని, కేటీఆర్ ఇంకోసారి మాట్లాడితే బాగుండదన్నారు ఆది శ్రీనివాస్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో విచారణలో నిజాలు బయటపడుతున్న సందర్భంలో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి కేటీఆర్ గారు ప్రస్టేషన్లోనే ఈ విధంగా మాట్లాడుతున్నట్టుగా మీ సందర్భంగా ప్రజానికానికి తెలియజేసుకున్నాం. ఇంకా అధికారంలోనే ఉన్నామని కేటీఆర్ అనుకుంటున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ కుటుంబంలోనే ఒకరిపై ఒకరికి నమ్మకం లేదని విమర్శించారు.